అతను రోజుకి 2 ప్యాకెట్లు భ్రాంతి చదువుతాడు అంటే డాక్టర్ సలహా. అవునండి అవును ఆపరేషన్ చేస్తాను. అప్పుడు రోజు 2 ప్యాకెట్లు చదువుతాడు. నేను కూడా ఇల్లు కూర్చుంటే బారు ఉంటుంది. అతను 2 ప్యాకెట్లు నేను 2 ప్యాకెట్లు తాగి నాయసర్ గారు 2 ప్యాకెట్లు మీరు 2 ప్యాకెట్లు అది భ్రాంతి తప్పించి అక్కడికి ఇది తాగడం. విశాఖపట్నం వచ్చేటప్పుడు కూడా నాకు అరువు పెట్టేవాడు. ఏది ఫంక్షన్ కానీ షూటింగ్ వచ్చాడు ఇక్కడ హోటల్లో ఉండేవాళ్ళు. ఏ హోటల్ సార్? దసపల్లనా? దసపల్ల కాదండి మన గ్రీన్ పార్క్. ఓకే అక్కడే దిగివాడు. అతను బాటిల్ అతను తెచ్చుకుంటాడు. కొనికా బ్రాండీ చదువుతుంది కొనికా అంటారండి ఆ బ్రాండీ తాగుతాడు. ఇక్కడ త్వరలో దోపిడేస్తారు అని అది వెనకాల తీసుకుంటాడు. నాయసర గారిని రామారావు గారిని తెలుగు సినీ పరిశ్రమకి 2 కళ్ళు అనేవారు. కానీ వాళ్ళిద్దరి మధ్య కూడా భేదాభిప్రాయాలు కొన్ని వచ్చాయని అప్పట్లో అంటే కొంత ఎడమొహం పెడమొహంగా అంటే అక్కడక్కడ అంటే చరిత్రని అంటే తవ్వుకోవడం కాదు కానీ జనం అంటే మీకు తెలుసు కాబట్టి మీ ద్వారా ఒక క్లారిఫికేషన్ ఇప్పించడం కోసం నేను అడుగుతున్నాను. వాళ్ళిద్దరి మధ్య నిజంగా భేదాభిప్రాయాలు వచ్చిన సంఘటనలు ఉన్నాయా సార్? చెప్పండి. చెప్పండి సార్. ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఇవన్నీ సృష్టించి ఎవరంటే వీరాభిమానులు ఉంటారు కదా ఆ పోస్టుల మీద పేడుకోవటం ఈ పోస్టుల మీద పేడుకోవటం వీళ్ళు పెట్టి కానీ ఇద్దరు అన్నదమ్ములు ఉండరు. ఈ నమ్మరండి నాగేశ్వరరావు గారు అమ్మగారు రామారావు గారి ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపించింది. పెద్దబ్బాయి అనేవారు కదండి. పెద్దబ్బాయి అంత ఇష్టం. వాళ్ళు బాగానే ఉన్నారు. ఈ వెనకాల పేడలు కూడా తీసుకోవడం బొమ్మలు తీసుకోవడం పోస్టులు తీసుకోవడం ఇది తప్పించి వాళ్ళ 4 అన్నదమ్ములు ఉండరు. మీ పార్టీలోంచి గెలిచి తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యి మీ పార్టీకి పంట కింద రాయేలాగా కంట్లో నలుసులాగా తయారైన కొడాలి నాని గారి కోసం మీ కామెంట్ ఏంటండి? సార్ అటువంటి మూర్ఖుల గురించి అడగడం కూడా తప్పండి. ఏం చెప్తాం వాడికి? ఏ క్యారెక్టర్ ఉందని చెప్తాం? హరికృష్ణకి బాటిల్ ఇచ్చుకుంటూ గ్లాసులు కొడుకుంటూ ఉండిపోడు. తెలియజేసిన ధర్మం అంటే ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి అయ్యాడు వేరు. కానీ సబ్జెక్ట్ మర్చిపోకూడదు కదా. రామారావు గారిని రామారావు కుటుంబాలని చంద్రబాబు గారిని చంద్రబాబు గారు రామారావు గారి కూతుర్ని అందరిని తిట్టి పరిస్థితికి వస్తే ఏంటండి ఇది? ఎక్కడ బతుకోరు? నీకు లైఫ్ ఇచ్చింది ఎవరు? హరికృష్ణ కదా. తప్పండి అది. నీకు ఇష్టం లేదు తెలిపో. నీ పార్టీలు చూసుకో. అందుకని ఇంట్లో ఆడవాళ్ళు తిట్టడం అసభ్యంగా తిట్టడం అంతకంటే ద్రోహం ఏముంటుంది సార్? వాడి గురించి అడగడం కూడా తప్పు సార్. మీరు నేను చెప్పడం కూడా తప్పు సార్. ఇప్పుడు చాలామంది ఎలక్షన్ మూమెంట్లో సర్వేలు చేయించుకొని పార్టీలోకి రావడాలు అంటే ఇటువంటి జంపింగ్ మామూలుగా పత్రికా పరిభాషలో జంప్ జిలానల్లి అంటారు. సో చాలామంది అలాగా జంప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ పార్టీలోకి కూడా కొంతమంది రావడానికి మొన్న ఎవరో అన్నారు, మీ వాళ్ళే లోకేష్ గారు అన్నారు ఎవరు అన్నారు గుర్తులేదు నాకు, మేము ద్వారాలు తెరిస్తే టీడీపీ ద్వారాలు తెరిస్తే వైసీపీ సగం ఖాళీ అయిపోద్ది లేకపోతే పూర్తి ఖాళీ అయిపోద్ది సంథింగ్ ఏదో అన్నారు. సో అలాంటి వాటిని మీరు ఒక రాజకీయ నాయకుడిగా ప్రోత్సహిస్తున్నారా? ఎందుకంటే మీ పార్టీని మీరు ఫస్ట్ నుంచి నమ్ముకున్న నాయకులు ఎంతోమంది ఇక్కడ ఉంటారు. సో వచ్చిన వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేస్తారు? ఎలాగ వాళ్ళని సంతృప్తి పరుస్తారు? నెంబర్ 1 అండి, మాకు ఒక అధిష్టానం వరకు ఉంది. అధిష్టానం వరకు ఎవరెవరు టికెట్లు ఇవ్వాలా ఏనది వాళ్ళ ఇష్టం. దాన్ని మేము కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ నేను మొదటి నుంచి కూడా ఈ జంప్ జలానీలు అని ఎవరన్నారు కదా కదా పత్రికా పరిభాష అన్నారు కదా, అటువంటి వాళ్ళని ప్రోత్సహించడం తప్పు అన్నది నా భావన. ఓకే సరే, అధిష్టానం వరకు ఏం చేస్తారు తక్కువ పెట్టండి. అధికారంలో ఉన్న చెప్పు ఒక పార్టీలో ఉండడం, ఇంకో పార్టీ అయితే అక్కడికి పోవడం, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ పార్టీలకు వచ్చాడు. ఎందుకంటే అవసరం ఏముందండి? ఎన్టీ రామారావు గారు ఆ రోజు మొట్టమొదటిసారి 83లో ఒకసారి రికార్డు తీయండి, మొత్తం సీట్లలో 68% కొత్త వాళ్ళకి యంగెస్ట్ కుర్రవాళ్ళందరికీ చదువుకుంటూ ఇచ్చారు. దాంట్లో నేను ఒక 40 సంవత్సరాలు పార్టీకి పనిచేసుకొచ్చాం మేము. నేను చంద్రబాబు నాయుడు సమస్యలు కూడా చెప్పాను సార్, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఒక 60% లేదా అట్లీస్ట్ 50% యూత్కి కొత్త వాళ్ళు ప్రోత్సహించండి. మా వయసు అయిపోతుంది. కొత్త వాళ్ళని ప్రోత్సహించిన పాత వాళ్ళని ఏం చేయాలి? అప్పుడు పాత వాళ్ళు ఏముందండి? మీలాంటి సీనియర్ మీరనే కాదు సార్, రిటైర్ అవుతాం అంటే వాళ్ళకి ఏమైనా ఇంకోటి ఏదైనా, ఎందుకంటే వాళ్ళ అనుభవాన్ని కూడా ఉపయోగించుకోవాలి కదా. మరి పాలిట్ బ్యూరో మెంబర్గా ఉంటాం. మళ్ళీ ఆ రోజు మాకు యూత్ యంగ్ ఏజ్లు ఇచ్చారు, 40 సంవత్సరాలు పార్టీ అంటు పెట్టుకున్నాం. మళ్ళీ మా వయసు అయిపోతుంది, నాకు అప్పుడే 66 వచ్చాయి. అంచేది ఈ టైంలో వచ్చి ఈ ఎలక్షన్లో మళ్ళీ 50% మీరు ఇస్తే టోటల్ సీట్లలో వాళ్ళందరూ ఫ్రెష్గా వస్తారు క్యాండిడేట్లు.
మచ్చ ఉండదు. అయ్యన్న పోతే తప్పు చేశారా అని నన్ను వేరితే 4 సంవత్సరాల్లో కొత్త కూరలకు ఏం మచ్చ ఉంటుందండి? ఆ 40-50 మంది గెలిస్తే మళ్ళీ మన పార్టీని ఒక 40 సంవత్సరాల ముందు తీసుకెళ్తారంటే చెప్పలేదు అడగండి అని ఎవరు పబ్లిక్ చెప్పాను నేను. అంటే జంప్ చేసి వాళ్ళు ప్రోత్సహించకూడదండి. ఎక్కడ అధికారం ఉంటాడు రావడం పోవడం రావడం పోవడం ఇదేంటండి రాజకీయాలు? దానికైతే నేను వ్యతిరేకం సార్. సరే మాకు అధిష్టానం ఉంది కాబట్టి అధిష్టానం ఏం నిర్ణయం చేసుకున్నా మాట్లాడడం అది వేరు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ అడిగారు కాబట్టి నా ప్రశ్న కూడా పర్సనల్ ఒపీనియన్ అండి. సార్ ఇప్పుడు మీ మిత్రులు గంట గారితో రిలేషన్ ఎలా ఉంది సార్? ఆడు నాకు మిత్రుడు మిత్రుడే కాదు కలిసి పనిచేసాం పార్టీలో అంతేగాని మిత్రుడే నాకు అంటే పార్టీలో పనిచేసిన ఆడుకున్నావా గోళీలు ఆడుకున్నావా సార్? సహచరులు కొన్ని సహచరులు అంటే సహచరులు అందాం అంటే ఒకే పార్టీలో ఉన్నారు కాబట్టి అప్పట్లో మీరు కొన్ని కామెంట్స్ చేయడం అంటే ఆయన పార్టీలు మారుతారని ఇలా అని రకరకాలుగా అవన్నీ మీడియాలో వచ్చాయి. మీరు కూడా దానికి స్టాండ్ అయ్యి ఉన్నారు వాటి కట్టుబడి ఉన్నారు ఎప్పుడూ. సో ఇప్పుడు ఎలా ఉంది మీకు ఆయనకి ఉండే రిలేషన్? నేను కామెంట్ ఏంటి ఉన్నదే కామెంట్ చేశాను సార్. పార్టీలు మారేడు కాబట్టి కామెంట్ చేశాను. నీకు మంత్రి ఇచ్చారు గౌరవ ఇచ్చారు పార్టీలు మారాల్సిన అవసరం ఉంది. మొన్న కూడా తెలుగుదేశం పార్టీ మీద గెలిచో అంటే ఇప్పుడు ఈ టైంలో ఎలక్షన్ టైంలో నేను మాట్లాడితే కాంట్రవర్సీ తీసుకొస్తారు. చంద్రబాబు నాయుడు గారు గెలుపు పేరు చెప్పుకుని గెలిచో తెలుగుదేశం పార్టీ గెలిచో చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు విశాఖపట్నం వస్తే కలడానికి కూడా రాలేదు నువ్వు. అది మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ వేళ అదే తెలుగుదేశం పార్టీలో అక్కడ సీట్ కావాలా ఇక్కడ సీట్ కావాలని అడుగుతున్నావు అంటే ఇక జనం ఆలోచించాలా మా పార్టీలో పెద్దలు ఆలోచించాలా? సరే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఎక్కడ మీరు అంటే నేను విన్నది ఏంటంటే మీరు మీ అబ్బాయికి అవకాశం ఇవ్వమని అంటే మీరు రిటైర్ అవుతారని అంటే కొంత విశ్రాంతి తీసుకుంటారు అని అంటున్నారని కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి, కొన్ని ఫీలర్స్ అయితే వినిపిస్తున్నాయి, బయట కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఒకవేళ పోటీ చెప్పండి సార్ ఫైనల్గా చెప్పండి. నా మనసులో మాట ఏంటంటే మా అబ్బాయికి ఎంపీ చేయాలని కోరుకుంది. అరుడు కూడా ఇది అయిన పోతుంది కొడుగ్గా ఎంపీ ఇవ్వమని అడగట్లే. ఆడికి అర్హత ఉంది కాబట్టి అడుగుతున్నా. యాక్చువల్గా లోకేష్ గారు గ్యాంగ్ లో కొంతమంది ఉన్నారు, అందులో మీ అబ్బాయి కూడా ప్రముఖంగా పార్టీ పనిచేస్తాడు. అంటే గ్యాంగ్ అంటే అదే అండి, గ్యాంగ్ మీన్స్ అంటే కొంత సమర్థవంతమైన నాయకత్వం అన్న ఉద్దేశం, యువ నాయకత్వం. అంటే చంద్రబాబు గారిని ఒకటి అడిగాను, ఆడికి ఎంపీ ఇవ్వండి సార్, లాస్ట్ టైం ఇస్తాను అనుకున్నారు, ఇది కారణాలతో ఇవ్వలేకపోయారు, మీరు ఈసారి ఇవ్వండి, నాకు కూడా ఏజ్ అవుతుంది, నేను ఉంటాను కానీ ఆయన ఎంపీ చేస్తే అది గట్టిగా మాట్లాడే అర్హత ఉంది, మాట్లాడగలడు. మన నాయుడు గారి అబ్బాయి ఉన్నాడు కదా రామ్మోహన్ నాయుడు తోడుగా ఉంటాడు, ఇలాగ చెప్పాను చూద్దాం అన్నారు. మళ్ళీ నిన్నేమో ఒక శ్లోగన్ వచ్చింది, ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇవ్వడని, ఇద్దరికి ఇవ్వడానికి మీకు ఇష్టం లేదు, నేను మానేస్తాను ఆడికి ఇవ్వన్నాను. ఓకే అదే నువ్వు లేకుండా అన్నాడు. మరి మీ పాలసీకి వ్యతిరేకం వస్తుంది కదా అని చెప్పి నీ ఎవరో తగ్గాలి కదా, తగ్గకపోతే నాకు అవసరం లేదు ఆడికి, ఇద్దరికి ఇస్తే ఇవ్వండి, ఇద్దరు పొడి చేస్తాం. ఒకవేళ మీకు ఇబ్బంది మీ పాలసీ వాళ్ళు ఇబ్బంది అయితే ఆడికి ఇవ్వండి, నేను మానేస్తాను. ఎక్కడండి? అనకాపల్లి అండి అడుగుతున్నారు. అనకాపల్లి అనకాపల్లి ఎంపీగా అడుగుతున్నారు అబ్బాయి? ఇప్పుడు నువ్వు ఎంత చెప్పి సోకాలు లేడం ఎక్కడిచ్చిన పర్లేదు అన్నాను, నాకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఉంది కదా. చంద్రబాబు గారు ఏమన్నారు సార్? చర్చించి అప్పుడు అడుగుతారు అని పెట్టి. సో పాలిట్ బ్యూరోలో చర్చించి ఇవన్నీ చేస్తారు సార్. ఇంకా సరే, మీరు 40 ఏళ్ళ జీవితంలో ఎంతో చూశారు, ఎంతోమంది రాజకీయ నాయకులను చూశారు, మహామహులను చూశారు, ఇందాక మీరు అన్నట్టు ఎంతోమంది రకరకాల వ్యక్తులను కూడా చూశారు, మీకంటూ తీరని కోరిక ఏదైనా ఉందా సార్? ఏం లేదు సార్, అంత హ్యాపీ. నాకు ఇద్దరు పిల్లలు బాగా ప్రయోజకులు లేరు, పిల్లలు అయ్యాయి, ఇంక ఈ వయసులో నాకు మనవడు మనవరాలు ఉన్నారు, హ్యాపీ. నా జీవితం చాలా హ్యాపీ అయింది. అంటే కదా సార్, మంచి భార్య దొరికింది నాకు, అర్థం చేసుకున్న భార్య, అంతకంటే ఏం కావాలి సార్? రాజకీయ నాయకులకి జీవిత భాగస్వామి సహకారం చాలా ఉంటుంది కదా, చాలా అవసరం. మెంటల్గా పీస్ఫుల్గా వరీస్ లేకుండా హ్యాపీగా ఉండాలంటే ఇంట్లో ఇళ్ళాలి చాలా అవసరం. ఉంటే అవకాశం ఉంటే ఇద్దరు పోటీ చేస్తారు, లేకపోతే మీ అబ్బాయి చేత పోటీ చేస్తారు, అంతేనండి నా ఉద్దేశం. అదేనండి, హైకమాండ్ ఏ డిసిషన్ తీసుకొని ఫాలో అవుతుంది, అది అంటే లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే టీడీపీ పార్టీకి ఏ విధంగా ఉపయోగపడతారు సార్? మీరు సలహాదారుకి పెట్టుకోవచ్చు, లేకపోతే పాలిట్ బ్యూరోలో ఉండొచ్చు,
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.